గెలుపు అనేది ప్రజలకు అభివృద్ధిని బట్టి మెయిన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమంది కలిసినా గత 30 సంవత్సరాల నుంచి పార్టీ ఏ రకంగా నడిచింది, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బడుగు బలహీన వర్గాలకి అల్పసంఖ్యాక వర్గాలకి ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏమేమి అభివృద్ధి చెందింది, ఆర్థికంగా వాళ్ళ సమాన న్యాయం ఎక్కడ జరిగింది అనేది మెయిన్ ప్రధానంగా ప్రజలు కూడా ఇవాళ అంత తెలివి తక్కువతనంగా 5 పార్టీలు వచ్చినా 6 పార్టీలు వచ్చినా కులాలతోటి మతాలతోటి ఓటేసేవాడు ఎవరు లేడు. ఇవాళ ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఓటర్ కానీ అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని మతాల కులాల వారికి కానీ ఏవైతే తిరిగి పాదయాత్రలో వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఏ రకంగా చర్య తీసుకోవాలనే దాని మీద బేస్ తోటి ఆయన ఒక కార్యక్రమం అమలు జరిపాడు. ఆ కార్యక్రమం ప్రకారం ఈరోజు కూడా మరి నవరత్నాల పథకంలో ఏ కార్యక్రమం అయితే ఆ రోజు మాట అన్నాడో వాటికంటే ఇంకా ఎక్కువ చూపెట్టాడు. వాళ్ళ ప్రజల మొత్తం తెలుసు, అభివృద్ధి కానీ ఉద్యోగం కానీ మరి నాడు నేడు స్కూళ్ళు కానీ అభివృద్ధి జరిగిందంటారు, ఏపీలో అభివృద్ధి అనేది లేదు వెనకం చేసింది, దీనికోసమే ఏపీ ప్రజలు మంచి జరగాలనేసి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ బలంగా చెప్తారు. సరే, అభివృద్ధి అనేది జరగలేదంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా విమర్శించడమే కానీ పార్టీని వ్యతిరేకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెబుతున్నాడు, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి దింపాలంటాడు కానీ దింపడానికి కారణం చెప్పడు, ఎందుకు దింపాలనే కానీ అభివృద్ధి అని కాదు, ఆయన కావాల్సింది జగన్మోహన్ రెడ్డి చేయకూడదు, చంద్రబాబు నాయుడు ఎక్కాల కాన్సెప్ట్ అది. అభివృద్ధి మీద మాట్లాడు, దాని మీద డిబేట్ పెట్టు. జగన్ స్థాయి ఏంటి అనేది ఆయన చెప్పడం నేను చెప్పడు, మీలాంటి పబ్లిక్ ప్రజలు చెబుతారు. నా స్థాయి గురించి నన్ను విమర్శ నేను విమర్శించుకోవడం ఆయన విమర్శించడం కాదు, అది జరిగిన అభివృద్ధిని బట్టి ప్రజలకు ఏ రకంగా అవకాశం కల్పించాడు వాళ్ళ గవర్నమెంట్ కల్పించండి. గత 30 సంవత్సరాల్లో మన స్టేట్ లో మొత్తం కూడా 28 జనరల్ హాస్పిటల్ ఉంటాయి, మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ వచ్చినాక 15 మెడికల్ కాలేజీలు, ఒక్కరోజు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాడు. ఇండియాలో అంత మించిన ఎవరు లేడు నాయకుడు. అంటే ఇవన్నీ కనపడలేదు అంటారా? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని మాట్లాడడం టీడీపీ నేతలు వీళ్ళకి ఏం చెప్తారు? ఏమండి అతని భాష ఎదుగుతూ ఉంటుంది. ఒక రాజకీయ నిజంగా ఒక రాజకీయ నేను ఒక నాయకుడు, నేను సర్పంచ్ని అండి, కోసం మళ్ళీ గాజారిపల్లి సర్పంచ్ని, నేను ఒక సర్పంచ్ అయ్యానంటే నాకంటే చిన్నవాడిని నాకంటే పెద్దవాడిని కూడా గౌరవం ఉంటే వాడిని గౌరవిస్తాడు. కానీ అతను ఒకవేళ నీకు వేరే రకం వ్యత్యాసం ఉండొచ్చు, కానీ మాట్లాడే తీరులో పబ్లిక్ ఎవరిని కూడా ఆ రకం కించపరచకూడదు. ఒక సీఎం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, అరే వరే తంతానో పొడుతానా అంటే ఎవరండి? అది పద్ధతి ఎంతో చెప్పండి. నాయకత్వం అది నాయకత్వ లక్షణాలు అంటే నువ్వు ఒక పార్టీకి నాయకుడివి, ఒక సీఎం చేయాలి ఆలోచన ఉండడివి, తప్పు అప్పుడు ఉండొచ్చాము, వ్యక్తిగత నీకు 100 మనసులో ఉండొచ్చు, కానీ మాట్లాడే భాష అనేది పబ్లిక్ జనం ఎలా అందరూ కూడా తెలియగలరు ఆలోచిస్తున్నారు. 2024లో జనసేన టీడీపీ పొత్తుతో అధికారం వచ్చిన వెంటనే వైసీపీ నాయకుల్ని బట్టలు కూడా తీసుకుంటానని అన్నారు పవన్ కళ్యాణ్. సరే, అధికారం వచ్చిన దానికి అధికారం రావడానికి వేరు ఆయనకి అసలు అధికారం కాదు ముందు కావాల్సింది. అధికారం పడ్డా నువ్వు భాషను పడ్డా నీకు ఓటేసేది అంటున్నా, నీ భాషను పడి ఓటేయాలిగా నీకు ముందు నువ్వు వాలంటీర్. ఇవాళ వాలంటీర్లు ప్రపంచ ఇండియాలో దగ్గర దగ్గర ఏంటంటే రాష్ట్రాలు వాలంటీర్లు కావాలని కోరుకుంటుంది. మనం చెప్పటలా పక్క రాష్ట్రాలు వచ్చి విశ్లేషిస్తున్నాయి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఏ రకంగా దేని మేలు చేసి నడిచాడని. ఇవాళ వాలంటీర్ ఉదయాన్నే తెల్లారు 5 ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. ముస్లాం మతానికి కావాలంటే వాళ్ళు కూడా సంక్షేమం అడుగుతున్నారు. మరి ఊళ్ళలో ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఇంటివేషన్ చేస్తున్నారు. ఒక 40-50 రూపాయల శాలరీ ఉద్యోగస్తులు కూడా అంతవరకు చేయట్లా, వాళ్ళ సేవాభావంతో చేస్తున్నారు. ఏదో వాళ్ళ ఖర్చులు 5,000 ఇస్తున్నాం కానీ వాళ్ళ పార్టీ పరంగా చేయట్లా, పార్టీతో ఎక్కడ సంబంధం లేదు. ఏ వ్యక్తికి అయితే ఎలిజిబిలిటీ ఉండాడో కులాంతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తికి పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏ పథకం అయినా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీతో పనిలేదు. ఇది ధనికులకి పేదలకు సంగతి వ్యత్యాసం ఇది. అంతేగాని పౌల కన్యాలు కానీ అసలు ఎది కదండి, ఒక రాజకీయ నాయకుడివి నువ్వు వెళ్ళావు చంద్రబాబు నాయుడు చూడటానికి వెళ్ళావు, ఓకే మంచిగా చూడొచ్చు, కానీ పార్టీ ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందంటే నువ్వు వాడికి వెళ్ళి ఆయన వెళ్ళగించే పార్టీ నేను తీసుకుంటావా? సామాన్య మానవుడికి అర్థమవుతుందండి, నీకు ఒక కమిటీ ఉంది, ఒక పార్టీ ఉంది, నీకు లేదా? ఒక మహానాయకుని అలా జైల్లో చూసేకి నాకు వెంటనే నిర్ణయం తీసుకోవాలనిపించింది, మనసు చలించింది, ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. పార్టీ అంటే నీ సొంతం కాదు, నువ్వు వ్యక్తిగతం కాదు, మేము అందరం ఉంటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక కోర్ కమిటీ ఉంటుందో, ఒక కమిటీ ఉంటుందో, ఒక ప్రణాళిక ఉంటుందో కూర్చొని మాట్లాడు చెప్పుతున్నావు, ప్రకటించు. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కొన్ని సామరస్యంగా మాట్లాడే విషయం పబ్లిక్ అవగాహన కలిగిందండి. చిన్నవాడు కూడా ఇప్పుడు ఏలుపడి చూపిస్తున్నాడు, సో నువ్వెవరు నియంత్రణ ఎట్ట ప్రకటిస్తావండి? మాట్లాడుకొని కమిటీ ఉంటుంది, వాళ్ళతో చర్చించు అంతర్గతంగా, తర్వాత బహిరంగ ప్రకటించు. ఆవేశం నీకంత, ఆలోచన తక్కువ, ఆలోచన ఎక్కువ. అది ఏమండి, రానున్న ఎన్నికల్లో మా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పర్ఫెక్ట్గా ఏర్పాటు చేస్తాడు, ప్రజల మళ్ళా తలెత్తుకొని అడిగారు పరిపాలన చేస్తారు మళ్ళా.